అయోధ్య రామ మందిరానికి యాభై కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షాలు కురిపించారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ప్రవాస్ యొక్క గొప్ప మనస్తత్వానికి తన సేవకి ఎంతగానో ఫిదా అయిపోతూ ఉన్నారట మరి అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం అయోధ్య రామాలయ నిర్మాణాలకి ఎంతోమంది స్టార్లు అలాగే కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులందరూ కూడా భారీ విరాళం చెందించిన సంగతి తెలిసిందే కదా అందులో ప్రముఖంగా చెప్పాలంటే యంగ్ రెబల్స్టర్ ప్రభాస్ ముందు వరుసలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణానికి ప్రభాస్ ముందడుగు వేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై కోట్ల విరాళం ఇచ్చారట ఇక దీంతో ప్రధానమంత్రి కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ వెంటనే ఆ నిర్మాణాన్ని కూడా ఎంతో సనుకూలంగా చేపించాలని నిర్ణయించుకొని ఆఖరికి రామ మందిరపు నిర్మాణపు పనులన్నీ కూడా కంప్లీట్ చేశారన్నమాట అయితే మరి ఈ యొక్క అయోధ్య రామ మందిరం చుట్టూ కూడా మొత్తం పచ్చగా ఉండేలాగా ఎంతో అద్భుతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతగానో ట్రై చేశారు అయితే మరి ఎట్టకెలిగి అయోధ్య యొక్క రామ మందిరం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులకి ఆహ్వానాన్ని కూడా అందించేశారు అయోధ్య రామ మందిర ట్రస్ట్ వాళ్ళు దీంట్లో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారన్నమాట అయితే మరి ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంతగానో సంతోషించారట రెవర్ స్టార్ ప్రభాస్ యొక్క గొప్ప మనస్తత్వం గురించి తన సేవా కార్యక్రమాల గురించి నాకు తెలుసు కానీ రామ మందిరానికి యాభై కోట్ల విరాళం ఇస్తారని మాత్రం అసలు ఊహించలేకపోయాను నిజంగా ప్రభాస్ యొక్క గొప్ప మనస్తత్వానికి నేను ఫుల్గా గా ఆ రాముడి యొక్క ఆశస్సులు ఆయనపై ఎప్పుడు ఉండి ఏ పని చేసినా అది చాలా సక్సెస్ఫుల్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్పై ప్రశంసల వర్షాలను కురిపించారట